హలో అండి, నా పేరు శ్రీలేఖ. వెల్కమ్ టు లేఖాచందు బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. అండ్ ఏంటి ఈరోజు ఇలా రెడీ అయ్యి వీడియో తీస్తున్నాననైతే అనుకుంటున్నారా? సో మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. సో టెంపుల్కి వెళ్ళడం కోసం మేమైతే ఇంకా రెడీ అయిపోయాము. సో ఇంకా కిందకైతే వెళ్తున్నామండి. సో మేము ఆటో బుక్ చేసుకున్నాము. సో ఇంకా దాంట్లో అయితే వెళ్తున్నాం అన్నమాట. యాక్చువల్లీ గురువారం రోజు షూట్ చేసిన వ్లాగ్ అన్నమాట ఇది. సో మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే షూట్ చేశాను. స్వర్ణ వాళ్ళు కూడా వస్తున్నారండి. సో ఇంకా ఆటో అక్కడి దాకా తీసుకువెళ్ళి ఇంకా వాళ్ళని కూడా ఎక్కించుకొని ఇంకా మేమైతే వెళ్ళాలన్నమాట. యాక్చువల్లీ బైక్ మీద వెళ్దాం అనుకున్నాం, బట్ ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయి కాబట్టి ఇంకా వద్దనుకున్నాం మేమైతే. సో ఇంకా మేమైతే కర్మన్ ఘాట్లో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. చాలా చాలా ఫేమస్ అన్నమాట ఆంజనేయ స్వామి టెంపుల్ కర్మన్ ఘాట్లో అయితే. సో చాలామంది అయితే వస్తూనే ఉంటారండి అక్కడికి. సో మీకైతే చూపిస్తాను టెంపుల్ మొత్తము. సో దారిలో కొంచెం పని అయితే ఉంది. సో ఆ పని మొత్తం అయిపోగానే ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్తామన్నమాట. సో ఇంకా స్వర్ణ వాళ్ళు కూడా వచ్చేసారండి, వాళ్ళని కూడా పికప్ చేసుకున్నాము. సో వీళ్ళిద్దరు చూడండి, అసలు ఒకళ్ళతో ఒకళ్ళు సంబంధం లేకుండా ఉన్నారన్నమాట, చూసుకోవట్లేదు, చాలా సీరియస్గా ఉన్నారు ఇద్దరు. చాలాసేపటి తర్వాత ఇంకా వాళ్ళిద్దరూ కొంచెం అలవాటయ్యి ఇంకా తర్వాత అయితే ఆడుకున్నారండి పిల్లలైతే. సో ఇంకా నేను స్వర్ణ చాలా రోజులైంది కలిసి కూడా. సో ఇంకా మేము కలిసామంటే ఇంకా ముచ్చట్లయితే తగ్గనే తగ్గవన్నమాట. సో ఇంక ఇక్కడైతే టెంపుల్కి వచ్చేసాము. సో ఈవినింగ్ అన్నమాట, చాలా టైం అయితే పట్టిందండి, కొంచెం వర్క్ ఉందని చెప్పాను కదా. సో అది చూసుకొని వచ్చేసరికి మాకు బాగా లేట్ అయితే అయింది. సో టెంపుల్కి మాతో పాటు ఇంకా మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారనమాట, చిన్న అత్తయ్య వాళ్ళు. మా అత్తయ్య గారి చెల్లెలు అన్నమాట. సో చిన్న అత్తయ్య, మామయ్య ఇద్దరు వచ్చారు. సో ఇంకా మేమందరం టెంపుల్కి అయితే వెళ్ళాము. సో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఇటైతే వచ్చానమాట. సో పూజ సామాన్లు విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి. సో మీకు చూపిద్దామని అయితే ఇటు షూట్ చేస్తున్నానండి. సో దారం తీసుకుందామని అయితే వచ్చాం యాక్చువల్లీ. సో ఇంక ఇవి కనిపిస్తే నేనైతే వీడియో తీసానమాట. సో ఫోటో ఫ్రేమ్స్ ఇక్కడైతే నేను ఒక కుంకుమ డబ్బా కూడా తీసుకున్నానండి. సో ఇంకా అంటే టెంపుల్స్లో తీసుకున్న కుంకుమ అయితే చాలా ఎర్రగా ఉంటుందన్నమాట, బాగుంటుంది కూడా. సో నేను టెంపుల్ లోపల అయితే కొంచెం కుంకుమ కూడా కలెక్ట్ చేసుకొని వస్తాను ఏ టెంపుల్కి వెళ్ళినా అక్కడ. అండ్ చిన్నారి అయితే ఇవి ఉంటాయి కదా, సో బబుల్స్ వస్తాయి కదా, సో అవి కూడా తీసుకుందనమాట ఒకటి. సో ఇంకా అక్కడ కొంచెం షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఇంకా ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. సో టెంపుల్లో కొంచెం సేపు కూర్చున్నాము. కర్మన్ ఘాట్ టెంపుల్ అని చెప్పాను కదా, సో టెంపుల్ లోపల ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయన్నమాట. రాములవారి టెంపులు, శివుని టెంపులు, సరస్వతి మాత టెంపులు, ఇంకా చాలా అయితే ఉంటాయండి. సో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అన్ని గుళ్ళకైతే వెళ్ళి ఇంకా మొక్కుకొని వచ్చామన్నమాట. సో చుట్టూ కనిపిస్తుంది కదా, సో అవే అన్నమాట టెంపుల్స్, చిన్న చిన్న టెంపుల్స్ అన్నమాట. సో థ్రెడ్స్ తీసుకొస్తే ఇంకా ఇక్కడైతే థ్రెడ్స్ కడుతున్నారు మామయ్యకి మా హస్బెండ్. సో ఇంకా అందరు ఇంకా జెంట్స్ అయితే కట్టుకున్నారనమాట. సో ఇంకా మా దర్శనం అయిపోయిన తర్వాత మా చిన్న ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారండి ఫ్యామిలీతోటి. సో ఇంకా అందరం ఒకే చోట అయితే కలిసాము. సో మా వదిన వాళ్ళు కూడా ఇంకా ఆ ప్లేస్లోనే ఉంటారనమాట. సో మేము ఇంకా అటు వచ్చాం కాబట్టి సో ఇంకా కలవడానికైతే వచ్చారనమాట. సో ఇంకా అందరం చాలా రోజులైంది కదా కలిసి అని చాలాసేపు అయితే మాట్లాడుకున్నామండి. ఇంటికి వెళ్ళేసరికి బాగానే లేట్ అయితే అయింది, 7 అయితే క్రాస్ కూడా అయిపోయిందనమాట, 7 దాటింది ఇంటికి పోయేసరికి. సో చాలా రోజుల తర్వాత మీట్ అయ్యాము అందరము. సో అనుకోకుండా కలిసామండి. సో టెంపుల్లో లుక్ మొత్తం ఇలా ఉంటుందన్నమాట. సో ఇంకా ఇదైతే టెంపుల్ బ్యాక్ సైడ్ అండి, ఇక్కడ ఎక్కువ వెహికల్స్కి అయితే పూజ అది చేయిస్తూ ఉంటారనమాట. సో మేము కూడా వెహికల్కి పూజ చేయించుకోవడానికి అయితే వచ్చాము. సో ఇంకా చెప్పాను కదా వదిన వాళ్ళు కూడా వస్తున్నారని. సో ఇంకా వదిన వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అందరూ అయితే మాట్లాడుతున్నామండి. అక్కడ నుంచి ప్రసాదం అయితే తీసుకొచ్చాము టెంపుల్ లోపల. సో పులిహోర అయితే చాలా బాగుంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం అండి, ఏ టెంపుల్కి వెళ్ళినా పులిహోర అయితే బాగుంటుందన్నమాట. సో ఇంకా లడ్డూలు కూడా తీసుకున్నాము ప్రసాదము. సో ఇంకా అందరం అయితే తిన్నామండి. సో చాలా రోజుల తర్వాత మీట్ అయ్యాం కాబట్టి ఇంకా అందరం మాట్లాడుకున్నాము చాలాసేపు. సో ఇంకా మా లిటిల్కి అయితే ప్రసాదం తినిపిస్తున్నాను.
యాక్చువల్లీ పొద్దునే మేము బయటకైతే వచ్చేసాం కదా, సో మధ్యాహ్నం లంచ్ అయితే సాయిబాబా టెంపుల్ దగ్గర అన్నదానం చేస్తున్నారు. సో ఇంకా అక్కడ తిన్నామన్నమాట. మేము ఇంటికి వచ్చే రూట్లోనే అన్నదానం చేస్తున్నారండి. సో ఇంకా తింటే మంచిది అని చెప్పేసి ఇంక అక్కడ ఆగైతే అందరం కలిసి బోన్ చేసేసాము. సో ఇంకా కొంచెం సేపు మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి రోజంతా తిరగడమే సరిపోయింది కాబట్టి కొంచెం వాడిపోయినట్లయితే ఉందండి ఫేస్. సో ఇంక ఇక్కడ మా వదినతోటి అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పించాను. సో తనకైతే మంచిగా ఇంట్రెస్ట్ ఉంటుందండి ఇలాగా వీడియోస్ అన్న ఫొటోస్ అన్న. సో ఏదైనా మాట్లాడిద్దాము అని అయితే అనుకున్నాను, బట్ ఇంకా అందరు ఉన్నారు కదా, ఇంకా చెప్పడానికి కూడా కొంచెం షై ఫీల్ అవుతుంది. సో ఇంకా ఇక్కడైతే ఇంకా వెళ్తున్నాం అన్నమాట, బయలుదేరాము. సో మా అత్తయ్య జోక్ జోక్గా ఉంటారు, సీరియస్గా అయితే అస్సలు ఉండరండి, ఏదో ఒక కామెడీ అయితే చేస్తూనే ఉంటాం అన్నమాట అత్తయ్యతోటి. సో ఇంకా ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. సో ఫిష్ తీసుకొచ్చాము, ఒక 4 kgs దాకా తీసుకొచ్చారండి మా హస్బెండ్. సో ఇంకా అత్తయ్య సూపర్ చేశారనమాట ఫిష్ కర్రీ. సో ఇంకా అత్తయ్యతో అయితే ఇంకా వంట చేపిస్తున్నాను. సో మా అత్తయ్య వాళ్ళు ఎవరు వచ్చినా కానీ నాకైతే పని చెప్పారండి, వాళ్ళే చేసేస్తారు కర్రీస్ అలాంటివి ఏమైనా ఉన్నా. సో ఇంకా అంతమందికి వంట అంటే మన వల్ల కూడా కాదు కాబట్టి ఇంకా నేనైతే ఎక్కువగా చేయననమాట. సో చిన్న చిన్న వంటలు ఏమైనా ఉంటే చూసుకుంటాను, బట్ ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అంటే కుదరదు కాబట్టి నేనైతే ఇంకా ఎక్కువగా చెయ్యనమాట. సో నేనైతే బియ్యం కడిగి పెట్టేశాను. సో ఇంకా అత్తయ్య అయితే చేసేస్తున్నారు. సో చింతపండు గుజ్జులో కొంచెం సాల్ట్ పసుపు కారము మసాలా అన్నీ కలిపేస్తారనమాట. మొత్తం కలిపేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా పోపు వేసేసి ఆనియన్స్ వేసేసి ఫిష్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంక ఈ పులుసు అయితే యాడ్ చేసేస్తారు. సో చాలా సింపుల్గా టేస్ట్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్గా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ పులుసులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే వేస్తారనమాట మా అత్తయ్య. సో దాంతో అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ పులుసు కూడా చిక్కగా అయితే ఉంటుందండి. నేను అది కూడా చూపిస్తాను వీడియోలో. సో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, పులుసు అయితే చిక్కగా వస్తుంది. సో ఇక్కడైతే ఫ్రిడ్జ్లో నుంచి కారం తీసాను, ఆల్రెడీ డబ్బాలో కారం అయిపోయింది. సో ఇంకా కారం అయితే తీసానన్నమాట. సో స్వర్ణ షూట్ చేస్తుందండి. సో అన్నీ కవర్ చేయమంటే ఇంకా అన్నీ కవర్ చేస్తుంది, చూపిస్తుంది అన్నీ. నేనైతే కారం అస్సలు బయటైతే పెట్టానండి, ఎందుకంటే పురుగులు పడ్డట్లు అనిపిస్తుంది నాకైతే, పడతాయి కూడా. సో నేను ఎంత కావాలో అంత ఒక డబ్బాలో ఉంచుకొని మిగతాదంతా మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానన్నమాట. ఇక్కడ నేను సెకండ్ టైం మళ్ళీ బియ్యం వాష్ చేస్తున్నాను కదా. సో నా దగ్గర పెద్ద గిన్నె ఉంది, బట్ దాంట్లో నేను ఆల్రెడీ రైస్ ఏదో పెట్టేశానమాట. సో అది ఫుల్ అయిపోయి ఉంది. సో ఇంకా 2 గిన్నెల్లో అయితే బియ్యం ఇంకా సరిపడేంత క్వాంటిటీలో అయితే కడిగేసి ఇంకా పెట్టేశానమాట. ఒక గిన్నె రైస్ కుక్కర్లో, ఇంకో గిన్నె అయితే స్టవ్ మీద పెట్టానండి. సో అన్నం కూడా ఫాస్ట్గానే అయిపోయింది. సో ఇంకా కర్రీ అయితే అత్తయ్య, నేను 1/2 hour చేసే వంటను అయితే అత్తయ్య 1-10 minutes చేసేస్తారనమాట. ఫాస్ట్గా చేస్తారు, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా తర్వాత అయితే మా మరిది వాళ్ళు కూడా వచ్చారండి. మా మరిది మా తోటి కోడలు అంటే మా అత్తయ్య కొడుకు అనమాట. సో కొడుకు కోడలు ఇద్దరు వచ్చారనమాట. సో తన పాపని తీసుకొని వచ్చారు. మేము రెగ్యులర్గా కలవము, బట్ కలిస్తే మాత్రం ఇంకా ధూమ్ధామే అనమాట. సో దావత్ మామూలుగా ఉండదు. వంట చేస్తుంది, ఫిష్ కర్రీ అయితే చాలా బాగా చేస్తుంది. మీకు ప్రాసెస్ అంతా చూపిద్దాం అనుకున్నాను కానీ కొంచెం హడావిడి ఉండేసరికి ఏం పూజ చేయలేదు. ఫిషే కాదు ఏ కర్రీ అయినా అంటే ఫాస్ట్గా చేసేస్తారు. సో ఇంకా కొంతమంది చేతి తీరని అంటారు కదా, సో మా అత్తయ్య చేతి తీర అయితే చాలా బాగుంటుంది అనమాట. ఏ కర్రీ చేసినా మంచిగా కుదురుతుంది. అండ్ ఇంకా ఎవరింటికి వెళ్ళినా కానీ ఇంకా అత్తయ్య చేస్తారు.
మనం హాఫ్ అన్ అవర్లో చేసే కర్రీ తను 10 మినిట్స్లో చేసేస్తుంది, అయినా మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చాం కాబట్టి కొంచెం టైర్డ్గా ఉన్నాం అనమాట. యాక్చువల్లీ మార్నింగ్ బయటికి వెళ్ళాము, సో ఇంకా అటు నుంచి అటే ఉన్నాం అనమాట. ఇంటికి వచ్చేసరికి 6:30 అలాగైంది టైము. సో ఇంకా వచ్చి రాగానే వంట అయితే స్టార్ట్ చేసేసాము. సో నేనైతే ఏం ముట్టుకోవట్లేదండి, సారీ, ఇంకా అత్తే చేసేస్తుంది మొత్తం. సో నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, సో ఆయిల్ వామ పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి కొంచెం ఆయిల్ లో ఫ్రై చేసుకుని తర్వాత ఇంకా మిక్సీ పట్టేసుకుని పేస్ట్ యాడ్ చేసామంటే మెంతులు కూడానా, మెంతులు కూడా అంట. సో ఇంకా అన్ని యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట. పులుసు అయితే కొంచెం చిక్కగా వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఇది సీక్రెట్ అనమాట, చాలా మందికి తెలిసి ఉండదు. సో ఇంకా అత్తే ఇలా యాడ్ చేస్తారు. సో ఆల్మోస్ట్ అయిపోవడానికి అయితే వచ్చింది. సో ఇంకా గరం మసాలా ఒకటి యాడ్ చేసామంటే ఇంకా అయిపోతుంది అనమాట కర్రీ. అత్తే టొమాటో కూడా యాడ్ చేస్తారు, చాలా మంది పులుపు ఉంటుంది అని యాడ్ చేయరు కదా. సో ఇంకా టొమాటోస్ కూడా యాడ్ చేస్తే కొంచెం గుజ్జుగా అయితే వస్తుందంట కర్రీ. టొమాటో కూడా మిక్సీ పట్టేస్తారు, మొత్తం పేస్ట్ లాగా చేసేసి కర్రీలో అయితే యాడ్ చేస్తారనమాట. బాగుంటుందంట టేస్ట్. సో వీడియో అంతే ఫ్రెండ్స్, నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ వీడియోకి లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.